ఫీమేల్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ స్టాఫ్ నర్సులు అందరు ఫీల్డ్ స్టాఫ్ కానీ పిఎస్సి స్టాఫ్ కానీ ఫీమేల్ స్టాఫ్ వల్ల చాలా చురుకైన చూస్తున్నారు. ఒకటి రెండోది ఏంటంటే ఆయన మాట ధోరణి చాలా ర్యాష్గా ఉంది. మర్యాద లేదు, మంచి మాటతో లేదు, ఇట్లా కొట్టి తిట్టి వార్నింగ్ ఇచ్చి దండించి వర్క్ చేపించినట్టు అంత టార్చర్గా చేస్తున్నారు. అందుకనే మేము చాలా బాధపడుతున్నాము. 2 సంవత్సరాల నుంచి వేధింపులకు గురవుతున్నాము. ఆయన పట్ల కొంచెం యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరపమని వేడుకుంటున్నాము. మా వైద్యాధికారి గారు మేము పిహెచ్సి అచీవ్మెంట్స్ అన్ని టార్గెట్స్ అచీవ్ చేసిన తర్వాత కూడా మా టైం ప్రకారం మేము విధులు నిర్వహించినాక కూడా ఆయన ఏదో ఒక సందర్భంగా మమ్మల్ని గెలికి మాతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా కూడా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏడు దాకపోతారో అక్కడికి వెళ్ళండి అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ మంచిగా లేదు, రకరకాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేధిస్తున్నారు. ఇప్పుడే డ్యూటీకి వెళ్ళమంటారు ఫీల్డ్ డ్యూటీకి, మళ్ళీ అర్ధగంట అవుతుందో లేదో, ఇత్తిన 10 నిమిషాలలో మీరు పిహెచ్సిలో ఉండాలి, ఈ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ ఇవ్వాలి అని మేము కంటి వేలుగు సక్సెస్ఫుల్ చేసినాము. కరోనా సమయంలో మాకు వెహికల్స్ లేకున్నా వాళ్ళు మమ్మల్ని టైంకి రమ్మంటే మా సొంత వెహికల్ పెట్టుకొని ఒక్కొక్కరం 10-20 వేలు ఖర్చు పెట్టుకొని డ్యూటీలు చేసినాం, కరోనాను కూడా సక్సెస్ఫుల్ చేసాము. అదేవిధంగా మా డ్యూటీ చార్ట్లో ఉన్న ప్రతి ఒక్క విధి మేము నిర్వహిస్తున్నాము. అయినా కూడా ఆయన మమ్మల్ని కరుణించకుండా ఉల్టా మా అందరినీ పిహెచ్సి స్టాఫ్ని మమ్మల్ని వేధిస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. మాకు వాళ్ళ బాస్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమనంటే ఎవరన్నా వేరే వాళ్ళ ఆఫీసర్స్ మన ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఈమె ఇట్లా పనులు చేస్తలేదు సార్, నేను రికార్డ్స్ కరెక్ట్ చేయమని చెప్పడానికి పోతే ఈమె వినట్లేదు సార్ అని ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కంచా 30,000 కంచా వేయించారు సార్, కంచా సబ్ సెంటర్లో కంచా వేయించారు, పెన్షన్ అయితే వారికి 30,000 రూపాయలు అయితే సార్ అని చెప్తే 30,000 కానీ ఎన్నైనా కానీ మాకు అవసరం లేదు, మీరు చేయించుకోవాలి తప్పనిసరిగా, ఒక వారం రోజుల లోపలనే మాకు ఈ పని కావాలి, మీ సబ్ సెంటర్లో ఏ ఐటమ్స్ లేదో అవన్నీ ఐటమ్ తీసుకొని రావాలని చెప్పారు. అయితే 30,000 రూపాయలు మేము 6 రూపాయల వడ్డీకి మేము తీసుకొని వచ్చి సబ్ సెంటర్లో ఏమేమి వస్తువులు కావాలో ఆ వస్తువులన్నీ మేము తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. మేము ఇప్పుడు తీసుకొచ్చి మేము ఒక 2-3 నెలలు అవుతున్నాము, ఆ నెలకి 6 రూపాయల వడ్డీ కట్టేస్తున్నాము 30,000కి. అయితే ఇప్పటి వరకు మాకు పైసలు ఇవ్వలేదు, ఇంకా ఇట్లా వాళ్ళ బాస్తో మాట్లాడుతున్నాడు. అంటే అది ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటే నవ్వుతూ ఏమేమో అంటున్నారు వాళ్ళ బాస్తో, ఇంకా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టు మాకు భయపెట్టిస్తున్నారు. సబ్ సెంటర్ విజిట్ కానీ వచ్చారు సార్, సబ్ సెంటర్ విజిట్ కానీ వచ్చేసరికి మేము సబ్ సెంటర్లోనే ఉన్నాము. సబ్ సెంటర్లో ఉన్నామైతే సార్ ఏమో అందరికీ ఆశా వర్కర్లకి మాకు పిలిపించుకొని రికార్డ్ చూస్తానని వచ్చారు. మరి ఆ రికార్డ్ చూడలేదు, ఏం చూడలేదు, నీకు ఏమి లోటు కాకుండా నేను చూస్తాను, నా మాట వినుమని చెప్పారు సార్. అయితే మరి ఆ మా రవీందర్ సూపర్వైజర్ అయితే మరి వింటా సార్, మరి ఏంది చెప్పండి అని అంటే మీరు నా మాట వింటే మీకు నేను చెప్పగలుగుతానని చెప్పారు. అయితే సరే అన్నాను నేను. మళ్ళీ తర్వాత రికార్డ్స్ చూస్తారేమో అని అంటే ఒక రికార్డ్స్ కూడా చూడలేదు,